నిన్ను అద్ద పాతలంలోకి తొక్కేస్తాను జగన్ అని జనసేన అధినేత పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఊగిపోతూ ప్రసంగాలు చేస్తుంటే ఏపీ జనాలే ఎన్నికలకు ముందు చాలా వరకు నమ్మలేదు పవన్ జస్ట్ అలా ఓ డైలాగ్ వేసి సైలెంట్ అయిపోతాడులే అనుకున్నారు ఎన్నికల ఫలితాలు చూసినోలకు పవన్ నిజంగానే జగన్ను పాతాలానికి తొక్కివేయడమేంటి వామ్మో పవన్ మామూలోడు కాదుగాని ముక్కున వేలేసుకునేలా చేశాడు జగన్ ఐదేళ్లలో ఏపీ జనాలనే భయపెడితే ఇప్పుడు జగన్ కు వచ్చిన సీట్లను జగన్ పొజిషన్ను చూసి జాలిపడేలా చేసిన ఘనత కచ్చితంగా దే ఆ పవనే మరోసారి జగన్ కు సరైన మొగుడు కానున్నాడా ఆ స్టోరీ ఏంటో చూద్దాం ఒక్క ఛాన్స్ పేరుతో రెండు వేల పంతొమ్మిదిలో విజయం దక్కించుకొని నూట యాభై ఒకటి సీట్లతో అధికారం చేపట్టిన జగన్ మరో ఛాన్స్ మిస్ అయ్యారు తాజా ఎన్నికల్లో ఆయనకు పదకొండు సీట్లు మాత్రమే దక్కాయి ఇక ఇప్పుడు కనిపిస్తున్నది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే వచ్చే ఐదేళ్ల వరకు వేచి చూడాలి అప్పటికి కానీ ఆయనకు మరో ఛాన్స్ దక్కే అవకాశం లేదు అయితే అది కూడా అంత ఈజీ అయితే కాదు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నట్లుగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ తన పరిస్థితి ఉంటుందని ప్రజలు తనతోనే ఉంటారని అనుకున్నారు అంతేకాదు పార్టీలు చేతులు కలపవని భావించారు కానీ అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది కలవవు అనుకున్న పార్టీలు కలిశాయి నడువరు అనుకున్న నాయకులు మోడీ చంద్రబాబులు కలిసి అడుగులు వేశారు ఫలితంగా వైసీపీ తునాతునకలై ప్రధాన ప్రతిపక్షం కాదు కదా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది మరి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది దీనిని ముందుగానే అంచనా వేసుకోవడం ఇప్పుడు జగన్ ముందున్న భారీ లక్ష్యం వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా మారే అవకాశం ఉంటుందన్న దానిపై మేధావులు చర్చించుతున్నారు వీరి అంచనాల ప్రకారం ప్రస్తుతం డిప్యూటీ గా ఉన్న పవన్ పుంజుకునే అవకాశం ఉంది అదే సమయంలో పాలన అనుభవాన్ని కూడా గడిస్తారు అదే విధంగా పార్టీని పుంజుకునేలా చేస్తారు ప్రస్తుతం గెలిచిన ఇరవై ఒకటి స్థానాలకు బదులుగా డబుల్ డిజిటల్ పెంచుకునే అవకాశం కనిపిస్తుంది ఇది వైసీపీకి ఇబ్బందులు కల్పించే అవకాశం ఉంది ఈ పరిణామాలతో వైసీపీకి వచ్చే ఎన్నికలకు సంబంధించి మరిన్ని సంఘటన పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే వైసీపీ వచ్చే ఎన్నికల నాటికి మరో ఛాన్స్ ఉండే అవకాశం కనిపించడం లేదు ఇక టీడీపీ కూడా పూర్తి స్థాయిలో బలం పుంజుకున్న నేపథ్యంలో వైసీపీ ఆశించిన విధంగా పర్ఫార్మెన్స్ ప్రదర్శించేందుకు ఇప్పటి నుంచే వడివడిగా అడుగులు వేయాల్సి ఉంది ఏ చిన్న తేడా వచ్చినా మరో ఛాన్స్ కూడా మిస్ అవ్వడంతో పాటు పవన్ ఈసారి తనదైన పాత్ర పోషించి జగన్ను అసెంబ్లీ గేట్ దాటనీయకుండా చేసిన పెద్ద షాకేం కాదు జగన్ ను పదకొండు సీట్లకు దింపినోడు ఆ మాత్రం చెయ్యలేడా అని కూడా గుసగుసలు నడుస్తున్నాయి పవనే జగన్ కు సరైన మొగుడు ఈసారి అసెంబ్లీ గేట్ దాటనీయని ప్లాన్